దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు చాలామంది సాక్ష్యాలు చెబుతుంటారు అవునండి ఒకప్పుడు నా జీవితం సరిగా లేదు ఒకప్పుడు నా బ్రతుకు సరిగా లేదు నేను కూడా అటు ఇటు తిరిగిపోయిన వాడినే చెదిరిపోయిన వాడిని కానీ ఏసు ప్రభు నన్ను మార్చాడండి అని చాలామంది సాక్ష్యాలు చెబుతారు నీకుందా సాక్ష్యం సాక్ష్యం చెప్పన్నారు కానీ మాకు కుక్క నాలుగు పిల్లలు పెట్టింది ప్రభుకి స్తోత్రం మాకు దొరకు దొరక లీటర్ ఇచ్చేది ఇప్పుడు నాలుగు లీటర్లు ప్రభు స్తోత్రం నాకు కాలు నొప్పి తగ్గింది కడుపు నొప్పి తగ్గింది అఫ్ కోర్స్ ఇవన్నీ మంచి సాక్ష్యాలే వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రభు నా జీవితాన్ని మార్చాడు ఒకప్పుడు కోపిస్తూనండి నా భార్యను విపరీతంగా కొట్టేసేవాన్ని కానీ ప్రభు నా జీవితాన్ని మార్చాడు ప్రేమిస్తున్నానండి అదే సాక్ష్యం ఒకప్పుడు అండి మా ఇంట్లో ఎవరిని ప్రేమించేవాని కాదు అంత అంత కోపం అసూయ కానీ ఇప్పుడైతే ప్రభు నా హృదయాన్ని మార్చాడండి ఒకప్పుడు ఎవరికైనా పెట్టాలంటే ఎన్నిసార్లు ఆలోచించే వ్యక్తిను ఇప్పుడైతే ఎవరికి పెడదామని చూస్తానండి ఆ మార్పుతో కూడిన సాక్ష్యం ఉందా నీకు అసలు అపోసినటువంటి పౌలు కంటాడు చూడండి గలతీలు కాసిన పత్రిక ఒకటవ అధ్యాయం చివరి వాక్యంలో పౌలు తన జీవితంలో వచ్చిన మార్పును బట్టి ఏం జరుగుతుంది మునుపు మనను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేస్తూ వచ్చిన మతమును ప్రకటిస్తున్నాడనే సంగతి మాత్రం విని వారు నన్ను బట్టి దేవుని మహింపరిచాం నీ బంధువులు చెప్పాలి మరో ఒకప్పుడు అలా ఉండేవాడు ఇప్పుడు ఇంతలా మారిపోయేవంటారా నీ సంగతి దేవుడి గొప్పాడే అది సాక్షి అంటే అమ్మా నిజంగా ప్రభువుని నమ్ముకున్నావు నీలో ఎంత మంచి ప్రవర్తన ఉందమ్మా అది చెప్పాలి సాక్ష్యం ప్రభువుని నమ్ముకున్నావు గయ్యాలిగా ఉంటున్నావు ప్రభువుని నమ్ముకున్నావు ఇంకా దెబ్బలాట్కి వెళ్తున్నావు ప్రభువుని నమ్ముకున్నావు ఓటుకు డబ్బులు తీసుకుంటున్నావు ప్రభువుని నమ్ముకుంటున్నావు నీకు చేయకూడమన్నీ చేసేస్తున్నావు ఎక్కడొస్తుంది దేవునికి మహిమ అవమానం కలుగుతుంది కొన్నిసార్లు దేవుణ్ణి నమ్ముకున్నాను రక్షణ పొందాను బాప్త తీసుకున్నాను ఆదివారం ప్రభు బాల తీసుకుంటానని చెబుతున్నావు మళ్ళీ వెళ్ళిపోయి లోకల ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే లోకం చెప్పుకుంటుంది కొన్ని నీకు దేవుణ్ణి నమ్ముకుని మీరే మీరే కొట్టుకుని చచ్చిపోతారేటో అలాగా ఏమన్నా మహిమ దేవునికి నీ సాక్ష్యం ఎలా ఉండాలి తెలుసా దేవునికి మహిమ తీసుకురావాలి నువ్వు ఎవరితోనూ మాట్లాడుతుంటే నీ మాటను బట్టే ప్రభుకి మహిమ అంతే అలా రాకపోతే నువ్వు ఇంకా నీ నడుము నిలబడలేదు ఇంకా వంగిపోయిన వ్యక్తిగానే ఉన్నావు ఈ స్త్రీ ఎప్పుడైతే చక్కగా నిలబడిందో దేవుని మహిమపరుస్తుంది దేవుడు మనకు చేసిన ఉపకారాలకు బట్టి మనం దేవుని మహిమపరచాలి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిదో వాక్యం చదువుతాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయం తొమ్మిదో వాక్యాలు మనం చదివితే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి ఘనపరుచో దేవుడు నీకు చేసిన ఉపకారాలు దేవునికి నీకు చేసిన మేలుని బట్టి అవును కొన్నిసార్లు దేవుడు మన ఆశీర్వదించారు అయితే మన రాబడిలో దేవునికి భాగం మన రాబడి అంతటిలో దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇచ్చి దేవుని ఘనపరుస్తున్న ఇవ్వడం ద్వారా కూడా దేవుని గనపరచడమే కొంతమంది ఎవ్వరు దేవునికి అందరూ ఇస్తున్నారు కదండి నేను ఇవ్వకపోతే ఏమైందండి ఇచ్చిన వాళ్ళకి దేవుడు ఇస్తాడు ఇవ్వకపోతే చెప్పండి ఎంత విత్తుకుంటే అంత కోస్తా ఉన్నది బైబుల్ అంతేనా నువ్వు దేవునికి ఇవ్వకుండా వెనక చేయి వెనక పెట్టుకున్నావు మరి దేవుడి నుంచి వచ్చేది కూడా అంతే ఉంటుంది అంతే దేవుని వాక్యం చెలవిస్తుంది దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు నువ్వు నిజంగా దేవుని గనపరుస్తున్నావు అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే మొదట నీ ప్రవర్తన రెండోది నువ్వు ఇచ్చే దాన్ని బట్టే తెలుస్తుంది నువ్వు ఇచ్చే నీ సమర్పణ బట్టే నువ్వు ఎంత దేవుని గణపరుస్తున్నావు ఎంతగా నువ్వు దేవుని మహింపరచాలనుకుంటున్నావు దేవుని కార్యాలు ఎంతగా నిజంగా జరగాలని కోరుకుంటున్నావు నువ్వు ఇచ్చేదాన్ని బట్టే పాస్టర్ గారు మీటింగ్లు బాగా జరిగించను అంటావు మంచిదే జరిగించాలంటే దాని వెనక ఉన్న ప్రయాసకు నువ్వు సహకరించాలి కదా భోజనాలు పెట్టేద్దాం అండి అంటాం పెట్టడం మంచిదే మరి పెట్టాలంటే సహకరించాలి కదా సలహాలు ఇవ్వడమే కాదు సహకరించే దానిలోనే మన సమర్పణ ఏంటో మన భక్తి ఏంటో మన దేవుని ఎంత ఘనపరుస్తున్నామో మనకి తెలుస్తుంది నాకు అనిపించింది కొన్నిసార్లు మనం అన్నిటికీ ఖర్చు పెడతాం కానీ దేవుని సేవకు మాత్రం దేవుని సేవకులకు మాత్రం ఖర్చు పెట్టాం వెయ్యి మందిని పిలిచి భోజనాలు పెడతాం మనం మళ్ళీ ఏది తక్కువ రాకూడదండి వేసే నేను అంటాం మరి దేవుని సేవకుడు ఇంటికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం లోకస్తులను చూసుకునే దానికంటే ముందు దేవుని బిడ్డల్ని మనం పట్టించుకుంటున్నాం అసలు దాన్ని బట్టే మన భక్తి ఏంటో దాన్ని బట్టే మనం దేవుని ఎంత మహిమ అనేది తెలుస్తుందండి క్షునీ పట్టణానికి ఎలిషా వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది ఏదో పూట భోజనం పెట్టి పంపించేసిందా మా ఇంట్లో ఉండండి మీరు ఎప్పుడు మా ఊరు వచ్చినా సరే ఇక్కడే మీరు రెస్ట్ తీసుకుని గోడ మీద గది చేసిందంట ఒక గది కట్టించి ఆయన పడుకోవడానికి మంచము బల్ల పీట దీపస్తంభము అన్నీ సెట్ చేసేసింది ఎలీషా రూమ్ అనమాట అది ఎప్పుడు వచ్చినా ఆయనకి ఆ రూమ్ సెపరేట్ చేసేసింది మనకి అంత సమర్పణ ఎక్కడుందో అసలు దేవుడు మనకి ఇచ్చిన దానిలో దేవునికి ఇవ్వాలంటేనే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాం దేవునికి ఇవ్వాల్సిన భాగమే నాలుగు వారాలకి ముఖముఖం చేసి ఈ వారం కొంత ఈ వారం కొంత ఈ వారం కొంత తప్పది భాగం ఇప్పుడు భాగంగా ఇవ్వాలి దాన్ని మళ్ళీ ఇంకో ద ఇంకొక నాలుగు భాగాలు చేయకూడదు ఇప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చింది ఎంతైనా అయి ఉండొచ్చు పది రూపాయలు అయ్యి ఉండొచ్చు భాగం పదిహేను రూపాయలు అయి ఉండొచ్చు వంద రూపాయలు అయ్యి ఉండొచ్చు దాన్ని ఒక్క భాగంగా వేయాలి కానీ దాన్ని నాలుగు భాగాలు చేసి ఈ భాగం ఏమోనండి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అండి ఈ భాగం ఏమండి పలానా అండి ఈ భాగం పలానాసె అలా ఇవ్వకండి ఇస్తే ఒక చోట ఇవ్వండి ఎక్కడో చోట అది మీకు దీవెన దేవుని గణపరుస్తున్నాం మనం దేవుడు మనకి ఇచ్చిన దాని కృతజ్ఞతగా ఏమన్నా దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతున్నామా ఈ స్త్రీ తన నడుం బాగుపడగానే దేవుని మహిమపరిచింది అంత మాత్రమే కాకుండా ఆమె జరిగిన కార్యముని బట్టి ఆమె అబ్రహం కుమార్తెగా పిలువబడింది